నిన్న జరగవలసినటువంటి తుంగభద్ర పుష్కరాల గురించి నేను నన్ను క్షమించి నిన్న నిర్వహించే అట్టి కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్వహించినందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనము నిర్వహించినటువంటి 2008 డిసెంబర్ 10న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకరరావు గారు మరి అప్పటి టీటీడీ చైర్మన్ అయినటువంటి ఆదికేశవుల నాయుడు నిర్వహించి గొప్ప తుంగభద్ర నది గొప్పతనాన్ని విశిష్టతను నలుదిక్కుల వ్యాపింపజేసినటువంటి మహాగణులు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి దేశంలో 12 నదుల యొక్క పుష్కరాలు జరుగుతాయి. పుష్కర కాలం అంటే 12. మరి 12 నదులలో నిర్వహించే పుష్కరాలలో తుంగభద్ర నదికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలో ప్రవహించి మరి మన ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి మరి మన మహబూబ్ నగర్ జిల్లాకు ప్రవహించి మరి అటువంటి నదిని మనము ఆ నదిలో 12 సంవత్సరాలకు ఒకసారి యాత్రికులు మన భక్తులు వచ్చి తమ యొక్క పుణ్యస్థానాలు నిర్వహించి తమ యొక్క పాపాలను ఆ నదిలోపట పోయే విధంగా ఆ నదీ మాతల్లిని పూజించి నిర్వహించే గొప్ప పుష్కర కాలాన్ని మనము నిన్న 20 డిసెంబరు నుండి 12 రోజులు అంటే 20 నవంబర్ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వంలో మొట్టమొదటి పుష్కరము తుంగభద్ర పుష్కర కాలం. మరి ఇప్పుడున్నటువంటి మంత్రులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మన వీరు చాలా వరకు మనకు ఇంకా మిగతా మంత్రులు మనకు ఈ పుష్కర కాలాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహించడానికి కొరకు గౌరవ చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పుష్కర కాలాన్ని చాలా వరకు దిగ్విజయం చేసి మరి మహబూబ్ నగర్ జిల్లాలో 5 ఘాట్లను ఈ పుష్కర స్థానాల కొరకు నిర్మించారు. మరి ఈ విధంగా పుష్కర స్థానాన్ని ఆశ్రయించే నదులు పరమ పవిత్రంగా ఉండాలంటే మనము పరిశ్రమల నుంచి వచ్చే పెదవుచల పదార్థాలను మరి గ్రామాల్లో ఉంచినటువంటి చెత్తను నదుల్లో కలవకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడం, ప్రభుత్వాల మీద బాధ్యత కాకుండా ప్రజలము అయినటువంటి మనము ప్లాస్టిక్ కాగితాలను ప్లాస్టిక్ చెత్తను మన చెదారాన్ని మన ఇండ్లలో ప్రవహించే మురికి నీటిని మనము నేరుగా తుంగభద్ర నదిలో కానీ నదులలో కానీ ఏ నదికి కూడా ప్రవహించకుండా కడు జాగ్రత్తలు చేసి నది జలము పరమ పవిత్రంగా మనము పూర్వం నుంచి మన యొక్క పెద్దలు ఋషులు మునులు మనకు సూచించినటువంటిది నదీ జలము చాలా గొప్పది కాబట్టి నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం ఎవరినో పారిశ్రామికవేత్తలను డంపింగ్ చేస్తున్నాను మరి ఇదే కాకుండా మనందరి కర్తవ్యము నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నదీ జలాలు చాలా వరకు పంట పొలాలకు వచ్చి నాణ్యమైనటువంటి విత్తనాభివృద్ధి జరిగి మరి ధాన్యములు ఉత్పత్తి అయి మనము పోషక పదార్థాలు మరి సమృద్ధిగా ఉండడానికి కొరకు స్వచ్ఛమైన నదీ జలాలను కాపాడుకొని మనం స్నానం చేస్తే ఏ విధంగా అయితే ఎన్ని క్రిములు ఉన్నాయో మనకు కొన్ని సందర్భాల్లో చెప్పారు కాబట్టి మరి ఈ కరోనా టైంలో పట్ట ఈ తుంగభద్ర నది పుష్కరాలకు వెళ్లే భక్తులందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈ స్నానాన్ని మనము పరమ పవిత్రంగా భావించి మరి కరోనా నియమాలను పాటిస్తూ పుష్కర కాలము పరమ పవిత్రంగా నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.